గోధుమ రవ్వ హల్వా పూరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ రవ్వ హల్వా పూరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, మైదా 1 కప్పు, పంచదార 1.5 కప్పు, కాజు బాదం పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1/2 కప్పు, కిస్మిస్ 10 గ్రాములు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, యాలకుల పొడి కొద్దిగా. చందన గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఫస్ట్ మైదాని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వాటర్తో చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు టైం లేదనుకోండి, అప్పటికప్పుడైనా కలిపి చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ నానితే బాగొస్తుంది. సో ఈ పిండి మనకి ఎంతసేపు నానితే అంత బాగుంటుంది అనమాట. ఓకే. సో టైం లేకపోతే అప్పటికప్పుడు కలిపేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా? ఆయిల్ పైన వేసుకోవాలి. పైన వేసుకోవాలి. ఓకే ఓకే. సో పిండి డ్రైగా అయిపోకుండా ఉంటుంది. డ్రైగా అయిపోకుండా. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించిన ఫస్ట్ ఓట్స్ కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఓకే. సో ఏం వేయకుండా ఊరికే అలా డ్రై ప్యాన్ లో. ఓకే. ఇది ఫ్రై అయిపోయిందండి, ఇప్పుడు తీసేసి ఓకే గోధుమ రవ్వ ఫ్రై చేస్తాను. ఓకే ఓకే. గోధుమ రవ్వ. సో ఓట్స్ గోధుమ రవ్వ ఏమి వేయకుండా జస్ట్ ఊరికే అలా. ఆ ఓకే. కొద్దిగా స్మెల్ స్మెల్ పోవడానికి. అండ్ ఇలా వేయించితే రవ్వకు కూడా కొంచెం మంచి ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది కదా. ఇది వేగిపోయింది గీత. ఓకే. దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో హల్వా చేయాలి కదా మనం. దీనికి మెజర్మెంట్ 1 కప్కి 3 కప్స్ వాటర్. ఓకే. నేను వాటర్ పోతాను. ఓకే. ఇవి కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఈ రవ్వ ఇందులో వేసేస్తాం. ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ ఉడకాలి. సిమ్ లో ఉడకాలి. మనం దీనికి మూత పెడదామా? మూత పెట్టేస్తాం. చందన గారు చూద్దామా? ఇది చూద్దామండి. ఓ ఇది బాయిల్ అయింది. ఇలా తిక్కి పెట్టండి. ఇది కాదు చూసా. ఓకే ఓకే. సరే అది పక్కకు పెట్టేసి ఇందులో ఇప్పుడు షుగర్ వేసేద్దాం. ఓకే. ఇప్పుడు ఓట్స్ కూడా వేసేద్దాం దీంతో పాటు. అయితే మనకి ఓట్స్ అలా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కొద్దిగా అంటే ఇంకొద్ది బాయిల్ అవుతే అంత తెలవదు. ఇది మళ్ళీ దగ్గరికి రావాలి. ఓకే ఓకే. సో అంటే మనకి హల్వా లాగా కావాలి. ఓకే ఓకే ఓకే. గీత ఇందులో ఇప్పుడు కొబ్బరి పొడి ఉంది కదా, ఇది కూడా యాడ్ చేద్దాం. ఓకే. దాంతో పాటు ఇది జీడిపప్పు బాదం రెండు మిక్స్ చేసి చేసిన పౌడర్. ఓకే గీత ఇందులో ఇప్పుడు లాస్ట్ గా మనం యాలకుల పొడి వేసేద్దాం. ఓకే. ఇది ఇంకొద్ది దగ్గర పెడితే స్టవ్ ఆఫ్ చేసే. ఓకే. సో ఇది దగ్గర పడ్డాక మనము ఇవి ఉండల్లా చేసి ఈ మైదా పిండిలో స్టఫ్ చేసి పూరీలా చేసి డీప్ ఫ్రై చేసే. ఓకే ఓకే. సో అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామా? పెట్టి. ఓకే గీత ఆయిల్ ప్యాన్ హీట్ అయింది కదా, ఆయిల్ పోద్దాం ఇందులో. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవి బాల్స్ చేసేసుకోవటమేనా? ఇది చల్లగా అయిపోయింది కదా, ఇది మనకు అటు అంటుకోకుండా కొద్దిగా నెయ్యి చేతికి రాసుకొని ఇవి బాల్స్ చేసుకుందాం. నెయ్యి నేను అంతలో ఈ మైదా పిండి చేస్తాను గీత. బాల్ నేను అంతలో లడ్డూలు చేస్తాను. ఓకే. ఇంత సైజ్ సరిపోతుందా? చాలు. ఓకే సరిపోతాయి కదా. ఓకే చాలు గీత. ఓకే గీత దీనికి కవర్కి కొద్దిగా నెయ్యి రాసి ఈ ఫస్ట్ ఈ మైదాని తీసుకోవాలి. ఓకే. దీన్ని ఇట్లా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసి మధ్యలో కొద్ది మందంగా ఉండాలి. ఈ చుట్టూ కొద్దిగా పలుచుగా రావాలి. వచ్చిన తర్వాత మనం ఇచ్చేసాం కదా ఈ గోధుమ హల్వా, ఇంట్లో పెట్టేసి దీన్ని కవర్ చేయాలి. ఓకే రౌండ్ గా. ఓకే గీత ఇది మనము స్టఫ్ చేసింది ఇట్లా పూరీలా కొట్టుకోవాలి. దీన్ని ఆయిల్ హీట్ అయింది ఏమి చూసి. ఓకే హీట్ అయింది. ఈ పూరీని అందులో డీప్ ఫ్రై చేస్తాం. ఓకే ఓకే. డీప్ ఫ్రై అయిపోయింది. ఆఫ్ చేసేసారా? ఓకే అయిపోయినట్టేనా? అయిపోయింది గీత. వెలిగిద్దామా? ఎలా ఉంది గీత? కార్తీక్ మాసం స్పెషల్ ట్రెడిషనల్ వంట దీపం. ట్రెడిషనల్ వంట, ట్రెడిషనల్ గా మన చందన గారు చేసిన వంట, ఆ ట్రెడిషనల్ గా తయారే చేసిన వంట. మొత్తానికి గోధుమ రవ్వ హల్వా పూరీలు రెడీ అయిపోయాయి.